జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక 15 డేస్ ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళు మమ్మల్ని పిలవడము, మేము వెళ్ళడము, వెళ్ళిన వి నో టైం ఒకరిని ఒకరు యూనో, ఇట్ వాజ్ ఎ గ్రేట్ రీయూనియన్. అది ఎలాగా ఏంటంటే ఆ ఫీలింగ్ డెఫినెట్గా నేను ఎక్స్ప్రెస్ చేయలేను. దీని మీద చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేశారు. ఈ ట్రోలింగ్లు చేసే వాళ్ళందరినీ నేను అసలు పట్టించుకుని, ఎందుకంటే పని లేని వాళ్ళు ఆ పని చేస్తారని నా స్ట్రాంగ్ బిలీఫ్. అండ్ ఇంకొకటి, ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చింది కాబట్టి కూడా చెప్తున్నాను, ట్రోలింగ్లు ఈ కమెంట్స్ అనేవి నాకు తెలిసి ప్రతి వెబ్సైట్ వాళ్ళు కానీ, ప్రతి ఛానల్స్ వాళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ, మీరు ఆలోచించి ఏదైనా మీరు ఒక ప్రోగ్రామ్ మీరు రిలే చేసేటప్పుడు కమెంట్స్ అనేది లేకుండా చూడండి. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్, లెట్ అస్ ట్రై టు గెట్ అ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కమెంట్స్ వల్ల ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కమెంట్స్, ఒక హీరో ఫ్యాన్స్ ఇంకొక హీరో, హీరో అని అంటే పర్లే, హీరో అమ్మని, అక్కని, అన్నని, చెల్లెల్ని, ఇది ప్రతి వెబ్సైట్ పెట్టుకున్న వాళ్ళు, ప్రతి యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళు, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు అన్నలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఉన్నారు. ఏదైనా ఇష్యూ ఉంటే నాకు నచ్చింది నచ్చలేదు అంతవరకు మీకు పరిమితం. మీ బండ బూతులతో తిట్టడాలు, అసలు ఒక మంచి మర్యాద లేకుండా కమెంట్స్ పెట్టడాలు, వీటిని అన్నింటినీ దయచేసి ఎంకరేజ్ చేయకండి. బికాస్ ఇప్పుడు నా గురించో రాజశేఖర్ గారి గురించో కమెంట్ చేస్తే మీరు, మీకు అసలు ఎంత ఇది, ఎంత హోదా ఉంది, మీకు ఎంత స్టేటస్ ఉంది, మీకెంత మోరల్ అవేర్నెస్ ఉంది? అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్. మెచ్చుకోగలిగితే మెచ్చుకోండి, లేకపోతే మీకు నచ్చిన విషయం నచ్చలేదని చెప్పండి. బూతులు తిట్టడానికి మీరెవరు? నా గురించి, మా గురించి అని కాదు, ప్రతి సెలబ్రిటీ ఫేస్ చేస్తున్న ఒక ఇష్యూ ఇది. దయచేసి ఇవాళ ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నేను, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ఈ కమెంట్స్ అనేది తీసేయండి, అది మీ చేతుల్లో ఉంది. అది నోబడీ హ్యాస్ గాట్ రైట్ టు టాక్ అబౌట్ మై ఫ్యామిలీ ఆర్ టు టాక్ అబౌట్ ఎనీ హీరోస్ ఫ్యామిలీ ఆర్ ఎనీ సెలబ్రిటీస్ ఫ్యామిలీ. అది మీ ఫ్యామిలీ గురించి పక్కింటి వాడు ఎవరిని వచ్చి నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, నీ అమ్మని, నీ అక్కని అంటే నువ్వు ఊరుకుంటావా? సో దిస్ ఈస్ బికమ్ అ కైండ్ ఆఫ్ ఎ మెంటల్ టార్చర్ ఫర్ ఎవ్రీ సెలబ్రిటీ. సో దయచేసి, నేను ఇది ఏదో ఐఎమ్ టాకింగ్ అగెయిన్స్ట్ మీడియా అని దయచేసి అనుకోవద్దండి. దేర్ ఆర్ మెనీ విధ, అంటే మనం మంచి న్యూస్ చెప్పినా కూడా, మంచి పద్ధతిలో చెప్పినా కూడా, బూతులు లేకుండా చెప్పినా కూడా, మన దాంట్లో కంటెంట్ ఉంటే, ఒక మంచి సినిమాలో కంటెంట్ ఉంటే ఎట్లా ఆడుతుందో, హీరో హీరోయిన్లు డైరెక్టర్లతో సంబంధం లేకుండా. అలాగే ఒక మంచి కంటెంట్ని మీరు చెప్పినప్పుడు ఎలాగన్నా మీరు పాపులర్ అవుతారండి. దాన్ని అంటే ఓవర్ నైట్ పాపులారిటీ గురించి మనం దానిని ఒక అసహ్యంగా, అశ్లీలతో, అసభ్యతతో మనం చేయాల్సిన అవసరమే లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఐ కన్సిడర్ అబౌట్ ఎనీ ఈ ట్రోలింగ్ కానీ, ఈ కమెంట్స్ చేసే వాళ్ళ గురించి కానీ. బట్ రాజశేఖర్ గారు మాట్లాడింది ఎందుకంటే మేము జాయిన్ అయిన మరుక్షణం నాగబాబు గారి గురించి, అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారు అసలు పట్టించుకోరు, ఈ మధ్యలో ఉండే వాళ్ళది ఇదంతా. ఇప్పుడు ఆయన యాజ్ అ జనసేన పార్టీ ఆయన పెట్టారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ పార్టీ ప్రెసిడెంట్గా వాళ్ళ పార్టీలు పెట్టారు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ పార్టీ గురించి మంచి చెడు క్యాంపెయిన్ చేసుకున్నారు. అలాగే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు నా పార్టీ మంచిదని చెప్పి మిగిలిన పార్టీల గురించి ఆబ్వియస్గా ఈ పార్టీలు ఇది సరిలేదని మాట్లాడతారు. అందులో పర్సనల్ వెంజెన్స్ అనేది ఎక్కడ ఉండదు. దాన్ని అనవసరంగా తీసుకొచ్చి లేనిపోనివన్నీ కూడా యాడ్ చేసి కొంతమంది ట్రోల్ చేయడాలి, ఇలాంటివి జరగకూడదు, ఉండకూడదు. బట్ దానికి మేము ఆన్సరబిలిటీ ఉన్నాం కాబట్టి ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్తున్నారు. అట్లాంటి ఒక వెంజెన్స్ ఉంటే గబ్బర్ సింగ్లో రాజశేఖర్ గారిని అంత అవమానపరిచినప్పుడు మేము మాట్లాడి ఉండాలి. ఆ రోజు మీకు గుర్తుంటే టీవీలో నన్ను పిలిచి అడిగితే నేను ఒకటే చెప్పా, సరేలేం సార్ మా పేరు పెట్టుకొని ఇంకెవరికి డబ్బులు సంపాదించుకుంటారంటే లెట్ దెమ్ బీ హ్యాపీ అన్నాను. సో బేసికల్గా ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ అన్నెసెసరీ ఒక క్రియేషన్ విచ్ యూఆర్ ట్రయింగ్ టు మేక్ పీపుల్ థింక్ ఇన్ ద రాంగ్ వే. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. మీ అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఈ సోషల్ మీడియాలో ట్రోలర్స్ అవ్వచ్చు, కమెంట్స్ పెట్టేవాళ్ళు అవ్వచ్చు, మీ అందరికీ కూడా అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరూ ఉంటుంటారు, అందరి లైఫ్స్లో ఇష్యూస్ వస్తాయి. బట్ ఎవరికి కూడా బూతులు మాట్లాడడానికో, బూతులు కమెంట్ చేయడానికో, ఒక వ్యక్తి నేను జస్ట్ లైక్ దట్ ఒక వర్డ్ తో నువ్వు రోడ్డు మీద కూర్చోడానికో రైట్ లేదు. హై ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ, ఇంటర్వ్యూ, లేటెస్ట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ ఐజి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. ప్లీజ్ ఫాలో ఐజి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు.